ధృతిటి మహాకవి కాళహస్తి మహాత్మ్యం. ధృతిటి మహాకవి ఒక కవి, ప్రసిద్ధుడైన కవి పొంగవుడై ధృతిటి పేరుతో విరాజిల్లుతున్నాడు. ధృతిటి పేరు విన్నంతనే భువన విజయం అనే సాహిత్య సభ అందరికీ గుర్తు వస్తుంది. భువన విజయం శ్రీకృష్ణదేవరాయలు నిర్వహించే సాహితీ సభగా సాహితీ లోకంలో అందరూ ఎరిగినదే. ఆ సాహిత్య సభలో అష్టదిగ్గజ కవులు ఉండేవారని అందరికీ తెలుసు. ఆ యనమండుగురు రాయల ఆస్థానంలో గొప్ప పేరు పొందారు. ఆ యనమండుగురలో ధృతిటి ఉన్నాడని చెప్పడానికి శాసనాల ఆధారాలు ఏమీ కానరావు. కానీ లోకంలో ధృతిటి కవి రాయల ఆస్థానంలో ఉన్నట్లుగా గట్టి ప్రతీతి ఉన్నది. దానికి ఆధారంగా సాహితీ లోకంలో స్తుతమతి అయిన ఆంధ్రకవి ధృతిటి పల్కులకేల కల్గే ఈ అతులిత మాధురీ మహిమా అన్న పద్యం శ్రీకృష్ణదేవాలయాలు నుడివినట్లుగా ప్రశ్నించినట్లుగా ప్రసిద్ధిగా ఉంది. ధృతిటికి మునుమనుమరి వరస ఒక ఆయన ఉన్నాడు. ఆ కవి పేరు కుమార ధృతిటి. ఆయన అసలు పేరైతే వెంకటార్యుడు, కుమార ధృతిటిగా పేరు పొందాడు. ఆయన కృష్ణరాయ విజయం అనే కావ్యం రాశాడు. అందులో కృష్ణరాయల యొక్క మనోజ్ఞ సభలో మీ పెదతాత చాలా సన్నతి పొందాడు కదా అంటూ ఆర్వీటి చెనవెంకటరాజు కీర్తించినట్లుగా చెప్పాడు. గ్రంథస్థంగా ఉన్న ఈ ప్రమాణాన్ని బట్టి రాయల ఆస్థానంలో ధృతిటికై ఉన్నట్లుగా, ఆ రాయలచే సన్మానం పొందినట్లుగా భావించవచ్చు. కుమార ధృతిటి కుమారుడు ఒకడున్నాడు. ఆయన లింగమరాజు. ఆయన ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం పేరు పెదకాళహస్తి మహాత్మ్యం. ఆ గ్రంథంలో సారసుధాసార సరసోక్తి గుంఫన కాళహస్తి మహాత్మ్య కథను గూర్చి కృష్ణరాయ కిరీట కీలిత మణిగణార్చిత పదాంజద్వయ శ్రీవహించి. ధృతిటి మహాకవి అటువంటి కీర్తి వహించినట్లుగా ఆ గ్రంథంలో చెప్పబడింది. వీటిని బట్టి చూస్తే రాయల ఆస్థానంలో ధృతిటి గౌరవాన్ని పొందినట్లుగా మనం విశ్వసించవచ్చు. ధృతిటి అనేది ఆ కవి నామం అవునో కాదో సందేహమే. ప్రసిద్ధమైన ఆంధ్ర కవులలో చాలామంది పేర్లు తెలుగు పదాలై ఉన్నాయి. శ్రీనాథుడు, భాస్కరుడు వంటి సంస్కృత నామాలు కవులకు లేకపోలేదు. కానీ ధృతిటి యొక్క సమకాలీన కవులలో పెద్దన, తిమ్మన, మల్లన వంటి తెలుగు పేర్లే ఎక్కువగా ఉండటం మనం గమనించగలం. ఇంటి పేర్లతో కూడా కవులు ప్రసిద్ధి వహించడం మనకు తెలుసు. అల్లసానివాని అల్లిక జిగిబిగి, ఇటువంటి మాటలు. అల్లసానివాను అంటే పెద్దనగా ప్రసిద్ధి తెలుస్తుంది కదా మనకి. ధృతిటి ఇంటి పేరు గలవారు ఈనాడు చిత్తూరు మండలంలో ఉన్నారు. వెంకటగిరి ప్రాంతంలో ధృతిటి అనే పేరుతో గ్రామం కూడా ఉందిట. తొలుత ఇది గ్రామనామము, అనంతరం ఇంటి పేరై ఉండవచ్చు. ఆశ్వాసాంత గద్యంలో ధృతిటి ప్రణీతంబైన అని స్పష్టంగా కవి పేరు ధృతిటిగా ఉన్నట్టుగానే కనపడుతోంది. ఈ శుభకావ్యరత్నమున్నకు ఈసు నథీసుని చేసిన మహాదేశిక సార్వభౌముడు మదిన్ ప్రమదంబు వహించి ధృతిటి. ఇటువంటి పద్యాల్లో ధృతిటి అనేది సంబోధనగా, కవినామంగా మనకు కనిపిస్తోంది. వెరసి గ్రామనామం ధృతిటి ఉండవచ్చు,
ఇంటి పేరు ధూర్జటి ఉండవచ్చు. ధూర్జటి అంటే పరమేశ్వరుడు కదా. పరమేశ్వర భక్తుడైన ధూర్జటి అదే పేరును తాను పెట్టుకుని, అనగా వాళ్ళ తల్లిదండ్రులు పెట్టగా ప్రసిద్ధి వహించి ఉండవచ్చు. ఈ కవి తన గ్రంథాల్లో ఎక్కడ తన వంశాదులను గురించి ఏమీ చెప్పలేదు. కుమార ధూర్జటి కథనాన్ని బట్టి ధూర్జటి కవి భారద్వాజ గోత్రమని, ఆపస్తంభ సూత్రమని తెలుస్తోంది. పాకనాటి 6000 బ్రాహ్మణుడని అర్థమవుతోంది. ఇతడు శివభక్తుడు, కానీ వీరశైవుడు లింగధారి మాత్రం కాదేమో. అద్వైత అయి ఉండవచ్చు. అద్వైతులలో శైవాభిమానం గలవారు అధికంగా ఉండవచ్చు. ఇతడు కూడా అటువంటి వాడే అయి ఉంటాడు. ఇతడు వ్రాసినవి రెండు గ్రంథాలు. అవి ఒకటి కాళహస్తీశ్వర మహాత్మ్యం, రెండవది కాళహస్తీశ్వర శతకం. ఈ రెండు కూడా కాళహస్తీశ్వరునికి మాత్రమే సంబంధించి ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని బట్టి ధూర్జటి కవి సున్నకు కాళహస్తీశ్వరుడు ఇష్టదైవమని మనం గమనించవచ్చు. కాళహస్తి మహాత్మ్యానికి కథావస్తువు స్థలపురాణం ఆధారంగా ఉంది. స్కాంద పురాణం కూడా కొంత ఆధారమై ఉన్నది. ముఖ్యంగా శివభక్తులు వాళ్ళ కథలు ఈ మహాత్మ్య ప్రబంధానికి ఉపబలకాలుగా ఉన్నాయి. సహజంగా ఇటువంటి మహాత్మ్య ప్రబంధాలలో వస్తువైక్యం కొరవడే అవకాశం ఉంది. ఆ కొరత పోగొట్టడం కోసం ఇటువంటి మహాత్మ్య ప్రబంధాలు వ్రాసేవారు విస్తృతంగా వర్ణనలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాళహస్తి మహాత్మ్య గ్రంథంలో మాత్రము అతిమాత్రమైన వర్ణనలు లేకుండా ఔచితీ సమంచితంగా రచించటం ధూర్జటి కవిలోని ప్రత్యేకత. ధూర్జటి మహాకవి రచించిన కాళహస్తి మహాత్మ్యం 4 ఆశ్వాసాల కావ్యం. ఈ కావ్యంలో మొత్తం 755 గద్యపద్యాలున్నాయి. ఒక దండకం, ఒక రగడ, ఒక శ్రగ్ధర అనే ఛందస్సులతో పద్యాలున్నాయి. ఆశ్వాసంత పద్యాలు పంచచామర ఛందస్సులో ఉన్నాయి. ఇది చూస్తే శివునికి సంబంధించిన ఈ గ్రంథంలో పంచముఖునికి పంచచామరాలతో కైకర్యం చేస్తున్నాడా అన్నట్టు అనిపిస్తుంది. ఈ గ్రంథంలో ఉండేటువంటి ఆశ్వాసంత పద్యాలను చూస్తే చిత్రకవిత్వాలు, బంధకవిత్వాలు ఈ కావ్యంలో కనిపించవు. స్వప్న వృత్తాంతాలు అసలే లేవు. కుకవినంద లేనే లేదు. పూర్వకవి స్తోత్రాలు కూడా లేవు. ఈశ్వరుణ్ణి తన ప్రబంధానికి అధిపతిగా చేసుకున్నాడు. ఆయన గురువైన మహాదేశిక సార్వభౌముడు బాగు బాగు అన్నాడు.